49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సునీల్ యాదవ్ ఎవరికి దగ్గర అని చెప్పారు అంటే కడప ఎంపీ వాళ్ళకి దగ్గర ఉన్నారా, లేదా వివేకానంద రెడ్డి దగ్గర ఉన్నారా, లేదంటే రెండు కుటుంబాలకి సంబంధించిన వ్యక్తి? అదే విషయం మీకు వివరంగా చెప్తాను. ఏంటంటే నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను అసలు ఏం జరిగింది అని చెప్పి అడిగాను. అయితే అతను ఏం చెప్తాడంటే, ఏం జరిగింది అన్నప్పుడు, సార్ నాతో పాటు ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరినీ పిలిచారు, వాళ్ళందరినీ. అంటే అది కాదు నా క్వశ్చన్ అండి, ఇక్కడ రెండు పార్టీలు ఉన్నాయి పులివెందులో, అవినాష్ రెడ్డి గారి కుటుంబం ఒకటి, వివేకానంద రెడ్డి కుటుంబం. ఈ రెండు కుటుంబాలకు ఎవరి దగ్గర మనిషి, లేదు రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తేనా? అయితే సునీల్ యాదవ్ అనే వ్యక్తి ఉమాశంకర్ రెడ్డి, గజ్జల జగదీశ్వర రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి అనే వాళ్ళు వివేకానంద రెడ్డి గారికి సన్నిహితంగా ఉంటూ వాళ్ళ వ్యవసాయము వాళ్ళ సంబంధించిన విషయాలు చూస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర చిన్న డ్రైవర్గా పనిచేస్తుంటాడు ఉమాశంకర్ రెడ్డికి. ఆ రకంగా అతనికి కొంత దగ్గర అక్వైంటెన్స్ ఉంది. ఎవరికి? ఉమాశంకర్ రెడ్డికి. ఉమాశంకర్ రెడ్డి ద్వారా వివేకానంద రెడ్డికి కొంచెం కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఉమాశంకర్ రెడ్డికి డ్రైవర్గా అతని ఇంటికి పోయినప్పుడు అక్కడ అంతవరకే పరిచయం తప్ప అంతకుమించి ఆయనకి ఏం లేదు. అయితే ఎప్పుడైతే ఉమాశంకర్ రెడ్డి పేరు నేను తీసుకున్నాను, దస్తగిరి పేరు నేను తీసుకున్నాను, అయితే ఏం జరిగింది అంటే, ఇక్కడ ముఖ్యంగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ వివేకానంద రెడ్డి కేసులో ఈ పండోర బాక్స్ ఏదైతే ఓపెన్ అయిందో, ఇది సునీల్ యాదవ్తోనే ఓపెన్ అయింది. 2021 జూలై 16 రోజు నేను హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశాను. ఏమనంటే, వితౌట్ ఎనీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా సిబిఐ పోలీసులు నన్ను చిత్రహింసలు పెడుతున్నారు, నాకు ఏలాంటి నోటీస్ ఇవ్వకుండా పిలుస్తున్నారు, కాబట్టి నాకు వీళ్ళ నుంచి రక్షణ కల్పించండి, మీరు ఏదైనా తీసుకోవాలంటే చట్టపరంగా చర్య తీసుకోండి అని చెప్పి నేను ఏం చేశానంటే, నన్ను ఆల్రెడీ ఢిల్లీకి పిలిచినప్పుడు నన్ను చిత్రహింసలు పాలు చేశారు. ఏమని, నా ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు, నా ఫుట్ ప్రింట్స్ తీసుకున్నారు, తర్వాత నా గూగుల్ టేక్అవుట్ తీసుకున్నారు, తర్వాత నన్ను రకరకాల సైంటిఫిక్ టెస్ట్ల కోసం నా బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు వాళ్ళు అని చెప్పి నేను సిబిఐ మీద ఆరోపిస్తూ రిట్ పిటిషన్ ఫైల్ చేశాను 16వ తారీఖు నాడు. వాళ్ళు ఏం చేశారో తెలుసా, 21వ తారీఖుకు ఒక కౌంటర్ తయారు చేశారు. జూలై 21కి కౌంటర్ తయారు చేసి జూలై 27కు ఒక కౌంటర్ను హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఫైల్ చేశారు. అవును, నిజమే, మేము సునీల్ యాదవ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 160 ప్రకారం నోటీస్ ఇచ్చినమాట వాస్తవమే. అతని విచారణకు మాకు సంపూర్తిగా సహకరించాడు, మేము అతన్ని ఏం బలవంత పెట్టలేదు, ఇబ్బంది పెట్టలేదు, మాకు అతని సమ్మతితోనే మేము ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాము, గూగుల్ టేక్ అవుట్ తీసుకున్నాము, ఇంక ఇది తీసుకున్నాం అది తీసుకున్నాము, అన్నీ నేను ఏదైతే ఆరోపించానో అన్ని ఆరోపణలను వాళ్ళు అడ్మిట్ చేస్తూ వాళ్ళ కౌంటర్లో రాశారు. ఇది భానుభాయ్ రికార్డ్. ఇది 27 తారీఖు నాడు జరిగిపోయింది. తర్వాత ఏం చేశారంటే, 2వ తారీఖు ఆగస్టు రోజు ఇతన్ని గోవాలో అరెస్ట్ చేశామంటారు. అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చూపించే రీజన్ ఏంటి అంటే, మేము క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 160 ప్రకారంగా నోటీస్ ఇచ్చినప్పుడు ఇతను రాలేదు అంటాడు. అంటే జూలై 16కు నేను కేసు ఫైల్ చేస్తే జూలై 27కు నువ్వు కౌంటర్లో ఎక్కడ కూడా నేను వయలేట్ చేసినట్టు నా మీద ఎలాంటి అభియోగం లేదు, మరి నేరస్తుందనే అభియోగం కూడా లేదు. నన్ను అరెస్ట్ చేయడానికి వాళ్ళు చూపించిన రీజన్ ఏంటంటే, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 160లో నీకు నోటీస్ ఇస్తే నువ్వు రాలేదు అన్నారు. ఈ రోజు వరకు కూడా ఇన్ని పిటిషన్లు ఫైల్ చేస్తున్నారు కదా, ఏ రోజు కూడా సిబిఐ కూడా 160 నోటీస్ నువ్వు ఎప్పుడు ఇచ్చినావు, 27 నుంచి 2వ తారీఖు మధ్యలో ఉన్నాయి 5 రోజులు, ఈ 5 రోజుల లోపల ఎవరి సునీల్ యాదవ్ ఇంటికి పోయి ఇచ్చావా, వాళ్ళ తండ్రికి ఇచ్చావా, తల్లికి ఇచ్చావా, గోడ గతికి ఇచ్చావా, ఏ రోజు ఇచ్చావు, ఏ టైంలో ఇచ్చావు, ఎప్పుడు ఇచ్చావు అనే విషయం నేను ప్రతిసారి అడుగుతూనే ఉన్నాను సిబిఐని, కానీ ఏమి రీజన్ చెప్పలేదు. ఒట్టిగానే వేగ్గా ఒక మాట అనేసిండ్రు, మేము 160 నోటీస్ ఇచ్చాం కాబట్టి రాలేదు కాబట్టి అరెస్ట్ చేసామన్నారు. ఆయన గోవా ఎందుకు వెళ్ళాడండి? ఆయన గోవా కాకపోతే అమెరికా పోతాడండి, అంతరిక్షానికి పోతాడు, ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయన ఎక్యూజ్డ్ కాదు కదా, సునీల్ యాదవ్ అనే వ్యక్తిగా సునీల్ యాదవ్ అనే వ్యక్తి ఎక్యూజ్డ్ కాదు. ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఒక ఎంపీగా ఉన్నారు, ఆయన 160 నోటీస్ ఇచ్చినప్పుడు ఆయన ఎక్కడో అమెరికాలో ఉంటాడు. నువ్వు అమెరికా ఎందుకు పోయినావు అంటే ఆయన ఇష్టం పోతాడు, అడిగే అధికారం నీకేమో, నువ్వు నేను నిందితుని కాదు కదా, నేను గోవాకు పోతున్నా ఢిల్లీకి పోతున్నా నీకెందుకు, నువ్వు నాకు నోటీస్ ఇస్తే నేను రాకపోతే నాకు తప్పు. ఆరోపణ ఏంటంటే, మేము పిలిచినప్పుడు రాలేదు, అవును నేను పిలిచినప్పుడు రాలేదు అంటే 27వ తారీఖు వరకు కూడా నువ్వు హైకోర్టుకి ఏం చెప్తున్నావు, నేను సహకరించానని చెప్తున్నావు. 27 నుంచి 2వ తారీఖుకు ఉన్నాయి 5 రోజులు, ఈ 5 రోజుల టైంలో నాకు ఎప్పుడు నువ్వు నోటీస్ ఇచ్చావు, హైకోర్టుకు నువ్వు కౌంటర్లో మెన్షన్ చేసావా, నేను పలానా తారీఖు రోజు పలానా ఇంట్లో పలానా రోజులో పలానా దగ్గరికి నేను రమ్మంటే రాలేదు అని చెప్పి నువ్వు చెప్పలేదు కదా హైకోర్టుకు, ఈ రోజు వరకు నువ్వు చెప్పలేదు కదా, కాబట్టి నువ్వు చెప్పి 160 నోటీస్ ఇచ్చినా అనేది అబద్ధం. కేవలం ఏంటంటే, నేను అంటే సునీల్ యాదవ్ అనే వ్యక్తి సిబిఐ లాంటి ఒక మహోన్నతమైన సంస్థకు వ్యతిరేకంగా
ఒక ఆరోపణ చేసిండు, ఒక ఫాల్స్ ఎలిగేషన్ నా మీద పెట్టి, నా కుటుంబం మీద పెట్టి నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. వివేకానందకి హత్య కేసులో నన్ను ముద్దాయం చేయాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు, ఇల్లీగల్గా అన్లాఫుల్గా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తూ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో రిట్ పిటిషన్ ఫైల్ చేసినందుకు నా మీద కోపంతో నువ్వు నన్ను అరెస్ట్ చేసావు తప్ప నేను నిందితునని కాదు. ఆ రోజు వరకు ఎవరు నిందితులు కాదు. సునీల్ యాదవ్ను అరెస్ట్ 2వ తారీఖు నాడు అరెస్ట్ చేసే వరకు కూడా వివేకానంద రెడ్డి కేసులో పలానా వ్యక్తి ముద్దాయి అటు స్టేట్ గవర్నమెంట్ కానీ ఇటు సిబిఐ కానీ చెప్పలేదు. నేను ఈ పండోరా బాక్స్ ఎప్పుడు ఓపెన్ అయింది అంటే సునీల్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత ఇతను అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు కూడా సేమ్ షేక్ దస్తగిరి పరిస్థితే, సునీల్ యాదవ్ పరిస్థితి. నువ్వు నేరం ఒప్పుకుంటే నీకు మేము అన్ని రకాలుగా కల్పిస్తామని చెప్పి, కానీ అతను ఒప్పుకోలేదు. అయితే ఇది 2వ తారీఖు నాడు అరెస్ట్ చేసి జూలై 2కు జూలై 4కు పులివెందుల కోర్టుకు తీసుకొస్తారు. వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకుంటారు. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తికి ఒక నోటీస్ ఇస్తారు. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తికి ఎవరైనా నోటీస్ ఇస్తే వాడు అడ్వకేట్ని పెట్టుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు నోటీస్ ఇవ్వాలి. ఫ్యామిలీ మెంబర్స్కి నోటీస్ ఇయ్యరు. నేను హైకోర్టులో ఆల్రెడీ అడ్వకేట్ అని రికార్డ్ నేను ఉన్న, నాకు నోటీస్ ఇయ్యరు. దాంట్లో కౌంటర్ లేదు కాబట్టి 10 రోజులు పోలీస్ కస్టడీ తీసుకున్నారు. ఎప్పుడే 16వ తారీఖు వరకు పోలీస్ కస్టడీ అయిపోయింది. 16వ తారీఖు వరకు కూడా వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేసినా తెలియదు. అదే జూలై 20వ తారీఖు నాడు, 2021 జూలై 20వ తారీఖు నాడు ఒక పేపర్లో ఒక ప్రకటన ఇస్తారు. ఏమనంటే వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేసింది ఎవరో మాకు తెలియజేసినట్టయితే వాళ్ళకి 5 లక్షల రూపాయల బహుమానం ఇస్తాము. అంటే సునీల్ యాదవ్ను అరెస్ట్ 2వ తారీఖు నాడు చేసి 16వ తారీఖు వరకు మీ కస్టడీలో పెట్టుకున్నప్పుడు ఎవరు మర్డర్ చేసినా తెలియదు. జూలై 20వ తారీఖు వరకున్న మీరు ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్ ప్రకారంగా కూడా వివేకానందని ఎవరు మర్డర్ చేసినా తెలియదు. ఈయన అరెస్ట్ చేసింది దేనికోసము అంటే నీకు 160 నోటీస్ ఇచ్చిన కాబట్టి నేను రాలేనందుకు అరెస్ట్ చేసిన అని అంటారు. మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి ఈయన మీద అని అంటారు. కేవలం ఒక అనుమానం ఉంటే అరెస్ట్ చేసి లోపల పెడతారా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి? చెప్పండి. కానీ దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్, దస్తగిరి అనే స్టేట్మెంట్ ఎప్పుడు వచ్చింది? జూలై 20 తర్వాత. ఎప్పుడైతే ఏ సాక్ష్యాల ఆధారాల్లో రుజువులు లేవో అప్పుడు దస్తగిరి అనే వ్యక్తి ఆ తర్వాత వచ్చిండు. ఇప్పుడు దస్తగిరి గురించి నేను మాట్లాడుతున్న దాని గురించి అయితే ఇక్కడ సునీల్ యాదవ్కు ఎలాంటి సంబంధం లేదని మొదటి నుంచి అంటున్నాను. అంటే అరెస్టు సునీల్ యాదవ్ని కేవలం 160లో రానందుకు అరెస్ట్ చేశారు, కానీ హత్య కేసు సంబంధం లేదు. సంబంధం లేదు. ఇప్పటికి కూడా నేను అదే అంటున్నాను. దస్తగిరి చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదా, సునీల్ యాదవ్ వెళ్ళాం కొట్టాం. ఇవన్నీ పేర్లు నేను ఇచ్చిన పేర్లే. ఏవి నేను అంటే సునీల్ యాదవ్. సునీల్ యాదవ్ తన రిట్ పిటిషన్లో మెన్షన్ చేశారు ఢిల్లీకి పోయినప్పుడు దస్తగిరి ఉన్నాడు అన్నాడు. దస్తగిరిని ఎక్యూజ్డ్ చేసి అతన్ని ఏం చేశారు, ఈరోజు విట్నెస్గా మార్చారు. ఉమాశంకర్ రెడ్డి పేరు నేను ఇచ్చిన పేరే. ఆ ఉమాశంకర్ రెడ్డిని ఈరోజు ముద్దాయిని చేసినారు. రంగన్న పేరు నేను ఇచ్చింది, ఆయనను ఈరోజు సాక్ష్యం చేశారు. ఇవన్నీ నేను రిట్ పిటిషన్లో మెన్షన్ చేసిన పేర్ల మీదనే తిరుగుతున్నది కేసు మొత్తం. వీళ్ళని ముద్దాయిని చేసి అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే షేక్ దస్తగిరి అనే వ్యక్తి ముందరకు వచ్చి ఏమంటున్నాడు కదా అంటే ఈ హత్య నేనే చేశాను, నా ద్వారానే జరిగింది అని అంటున్నాడు. అయితే దీనికి నేను ఒక కొంచెం వివరంగా చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. షేక్ దస్తగిరి అంటే ఎవరు అంటే మీకు ఒకసారి హిస్టరీలో కనుక చూసినట్టయితే మీర్ జాఫర్ పేరు ఎప్పుడు నేనుంటారా మీరు? మీర్ జాఫర్ ఎవరు అంటే బెంగాల్లో ఒక సిరాజుద్దౌలా అనే ఒక నవాబు ఉండేవాడు. అయితే బ్రిటిష్ వాళ్ళు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి బెంగాల్లో వ్యాపారం చేసుకునే సందర్భంలో ఒక ప్లాసీ యుద్ధం జరిగింది. అయితే ఆ సందర్భంలో ఈ మీర్ జాఫర్ అనేవారు ఎవరంటే చీఫ్ ఆఫ్ ద ఆర్మీ ఎవరికి? సిరాజుద్దౌలాకు. అయితే అప్పుడు ఏం చేశారంటే సిరాజుద్దౌలాను ఓడించడం కోసం మీర్ జాఫర్ యొక్క సహాయం తీసుకున్నారు. అంటే మీర్ జాఫర్ కుట్ర కారణంగా ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలా ఓడిపోతాడు. ఆ సిరాజుద్దౌలాను చంపింది ఎవరు? మీర్ జాఫర్. అంటే ఆర్మీ చీఫే బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపి ఎవరిని చంపాడు? తన రాజును చంపాడు. దేనికోసం? రాజ్యాధికారం కోసం. అంతే కదా. ఇక్కడ కూడా ఇది ఆంధ్రప్రదేశ్కు ఒక మీర్ జాఫర్ ఎవరన్నా ఉన్నారు అంటే షేక్ దస్తగిరిని. చరిత్రలో మనం ఏమంటామంటే ఎవరైనా తిట్టాలి అంటే మీర్ జాఫర్ అని తిడితే చాలు. కారణం ఏంటంటే బేయిమానం తిట్టాలన్నా, గద్దారం తిట్టాలన్నా, కూనికోరం తిట్టాలన్నా వాడు మీర్ జాఫరే. మీర్ జాఫర్ అనేవాడు కనుక ఈస్ట్ ఇండియా కంపెనీకి సపోర్ట్ చేసి ఉండకపోతే భారతదేశానికి అసలు బ్రిటిష్ వాడు వచ్చేవాడే కాదు. ఎందుకంటే వాడు చీఫ్ ఆఫ్ ద ఆర్మీగా ఉంటూ వెన్నుపోటు పొడిచాడు. ఈరోజు ఈ షేక్ దస్తగిరి అనేవాడు ఒక మీర్ జాఫర్. ఎందుకంటే ఇతనే దస్తగిరి అనేవాడు అతనికి ఎంతో నమ్మకమైన, వివేకానంద గారికి నమ్మకమైన బంటుగా ఉంటూ నేను హత్య చేశాను తనకు తనే సెల్ఫ్ ప్రొక్లెయిమ్ చేస్తున్నాడు. చేశాడో చేయలేదో అనేది వేరే విషయం. అయితే నన్ను అడిగితే మాత్రం అతనికి ఈ హత్యలో సంబంధం లేదు కేవలం అని
నేను అంటాను కానీ అతను మాత్రం అతనే ఒప్పుకుంటున్నా నేను హత్య చేశాను అని చెప్పి నేనే హత్యకు నేనే హత్య చేశాను నేనే హంతకుని అని చెప్పుకుంటున్న ఒక కోనికోరు ఖచ్చితంగా నేను డిఫామేషన్ కేసులు ఎవరైతే షేక్ దస్తగిరి అనే వాడు ఒక కోనికోరు ఒక బేయిమాన్ ఒక గద్దార్ ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని మీరు ఏ రకంగా మీడియా దృష్టిలో ఎవరు మాట్లాడినా వాళ్ళందరికీ కూడా సివిల్ క్రిమినల్ డిఫామేషన్ కేసు ఖచ్చితంగా నేను ఇస్తాను